నిన్ననే చెప్పుకున్నాం పాకిస్తాన్లో జరిగినటువంటి అంశం. మరొక లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి వాడు పోయాడు అన్నటువంటిది, కాల్చి చంపబడ్డాడు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో కాల్చి చంపబడుతున్నటువంటి వాళ్ళు. ఈ పక్కనున్నటువంటి ఫోటోలో సర్బ్జిత్ సింగ్, ఎవరైతే ఆ మధ్యకాలంలో భారత్ పాకిస్తాన్ సరిహద్దులో గూఢచర్యం చేస్తున్నాడంటూ ఒక అమాయకుడైనటువంటి సర్బ్జిత్ సింగ్ని 25 ఏళ్ల పాటు చిత్రహింసలు పెట్టింది పాకిస్తాన్. అలాగే అంతేకాకుండా మన దేశ పార్లమెంటు మీద దాడికి కుట్ర పన్నిన అఫ్జల్ గురుని ఉరితీసినందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ జైల్లో ఉన్నటువంటి సర్బ్జిత్ సింగ్ని రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఆ దాడిని పాకిస్తాన్ జైల్లో ఉన్నటువంటి ఆ దేశపు అండర్ వరల్డ్ డాన్ అమీర్ సర్ఫరాజ్ చేతనే చేయించారు. అప్పుడు ఉన్నటువంటి ఐఎస్ఐ వాళ్ళు, పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడున్న కడుపు మంట తీర్చుకోవడానికి, అక్కడున్న ఉగ్రవాదులు అందరూ ఒకటే కదా ఉగ్రవాదులు ఐఎస్ఐ వీళ్ళంతా కూడా చేయించారు. వాడిని ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఎవరైతే సర్బ్జీత్ సింగ్ని చంపారో ఆ చంపినటువంటి అమీర్ సర్ఫరాజ్ని ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. దీంతో గుర్తు తెలియని వ్యక్తుల మరణాలు 22వది అయ్యింది. ఇకపోతే మొన్ననే అనుకున్నాం కెనడా దానికి భయపడిపోయి, ఏది పైనీరులో రాయించారు కదా కదా కెనడాను అమెరికాల దెబ్బకి భయపడిపోయి భారత్ తాగిపోయిందని, అది కాదు, జరిగేది జరిగిపోతుందనే తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే సర్బ్జిత్ సింగ్ అమాయకుడు అనేటువంటి కాన్సెప్ట్ కాదు, అతను భారత గూఢచారి అయి ఉంటాడు అన్నటువంటిది కూడా ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే గూఢచారులు పట్టుబడ్డాక మనం ఓన్ చేసుకోం, కాబట్టి వాళ్ళ కుటుంబానికి సాయం వరకే చేస్తాం.